గూడూరు పట్టణంలో బీజేపీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఆర్డి విలన్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ద్వారానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని, ఎస్సీ వర్గీకరణ ద్వారానే మాదిగలకు విద్యా ఉద్యోగ రంగాలలో అవకాశాలు లభిస్తాయన్నారు. వర్గీకరణ సాధనకు బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ కృషి చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అమలయ్యే ప్రతి పథకానికి నిధులు కేంద్రం ఇచ్చినవేనని అన్నారు. రాష్ట్రంలో చేతగాని దద్దమ్మ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నాడని, దళిత పక్షపతి అని చెప్పుకుంటూనే దళితులను అణచివేసే కార్యక్రమం చేస్తున్నారని, ఎస్సీ కార్పొరేషన్ను పట్టించుకోలేదని సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. అధికార ప్రతినిధి సంక్షేమం రాజకీయం నాలుగు రంగాల కోసం ఈ నాలుగు రంగాల్లో విద్యా ఉద్యోగ రంగాలు అనేది ప్రభుత్వం చూచేయితే మరి మరొక రంగం రాజకీయ రంగం ఈ రాజకీయ రంగాల్లో కూడా మా ప్రాతినిధ్యం కావాలని చెప్పని మాదిగలు మరి గత 50 ఏళ్లుగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో మాదిగలకు మేము ఉన్నాము అండగా మాదిగలు వెంట మేము నిలబడతాము అని ఈరోజు భారతీయ జనతా పార్టీ మొన్న ఎన్నికల్లో బైరప్పకి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఆయనకి సీట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రత్నప్రభ గారికి కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి సామాజిక న్యాయం చేసే నేపథ్యంలోనే ఆమెకు కూడా సీట్ ఇవ్వడం జరిగింది. బేసిక్గా ఎస్సీ వర్గీకరణ అనేది విద్యా ఉద్యోగ రంగాల్లో వస్తే వాళ్ళ జీవితాల్లో పెనుమార్పులు వస్తాయని కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసిన చరిత్ర ఉంది. మరి వాళ్ళకి ఆ సామాజిక న్యాయం దక్కాలంటే ఖచ్చితంగా అది ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్లమెంట్ ద్వారానే సాధ్యం. పార్లమెంట్లో ఒక చట్టం తేవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఇప్పుడు ఈ జరగబోతున్న ఎన్నికల సంగ్రామంలో ఏ కులానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, అలాగని ఏ కులాన్ని కూడా మేము ఎత్తినేసుకోం. అన్ని కులాలకి సామాజిక న్యాయం జరగాల, అందరు పేదల్లో కూడా న్యాయం జరగాలనేది బీజేపీ ఏకైక ఎజెండా. కాబట్టి ఇందులో ఏబిసిడి అనే అంశాల్లో భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని మరోసారి కూడా నేను తెలియజేస్తున్నా. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి నేను అనేక గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో అత్యంత దుర్భర పరిస్థితులు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో మంచినీళ్ళు కూడా రాని పరిస్థితి ఉంది.